ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ప్రశస్త నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక శుభాలు తెలియజేస్తున్నాను. ప్రాముఖ్యంగా పాస్టర్మ గారి కొరకు, నా కొరకు మీరు చేసినటువంటి ప్రార్థనలను బట్టి కూడా మేము ఎంతగానో ప్రభువును స్తుతిస్తూ ఉన్నాము. గత దినముల్లో మేము హైదరాబాద్లో మరి హోమ్ క్వారంటైన్లో ఉండి ప్రభు కృపను బట్టి మరి ఆ యొక్క COVID-19 చేయించడానికి ప్రభు ఇచ్చినటువంటి ఆధిక్యతను బట్టి మరి ప్రభువుని ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాను. అదనమల్లో మరి ఎక్కువగా ప్రార్థన చేయడానికి మీ అందరి కొరకు, ఇంకా పాస్టర్మ్మ గారు నేను అయితే అందరి కొరకు ప్రార్థన చేయటం. మరి ఎన్ని దినాలు మేము సంఘాన్ని విడిచిపెట్టి ఎప్పుడు కూడా లేము. వాస్తవంగా మరి పాస్టర్మ్మ గారు నేను 2012 అమెరికాకు వెళ్ళినప్పుడు 26 రోజులు ఉండాము అక్కడ. అప్పుడు ఒకసారి మరి కొన్ని ప్రాంతాలన్నీ తిరిగి సువార్త ప్రకటించాం. ఈసారి అయితే హైదరాబాద్లోని కొద్ది రోజులు మాత్రం హాస్పిటలైజ్డ్ అయ్యి నెక్స్ట్ గుజోరమ్మ దగ్గర మేము రెస్ట్ తీసుకోవడానికి, ప్రార్థన చేయడానికి ప్రభు ఎంతగానో మాకు సహాయపడి దైవ ధ్యానంలో మరి ఉంటూ ఇంటిలోనే ఉంటూ ప్రార్థనలో గడపడానికి ప్రభు ఎంతగానో సహాయం చేశారు. ఈ విషయాలన్నిటిలో మరి వెసలి గారు, ఆ బ్లస్సీ గారు మమ్మల్ని ప్రేమించి మరి హైదరాబాద్ పంపించడంలో వారు ఎంతో ఆసక్తిని కనుపరిచారు. అందుకు ప్రభుకు స్తోత్రం. మరణ పోటురులలో రువక మొరలిడు ఉన్నత దుర్గమై తాక్షణ శృంగమై, మరణ పోటురులలో రువక మొరలిడు ఉన్నత దుర్గమై తక్షణ శృంగమై, తనాలయములు నా మొర వినెను, తనాలయములు నా మొర వినెను, అదరెను ధరణి భయకంపముచే, అదరెను ధరణి భయకంపముచే, యెహోవా నా బలమా, యదార్థమై నదిని మాకు పరిపూర్ణం, ఈ నదిని మాకు యెహోవా నా దీపమును వెలిగించువాడు, చీకటిని వెలుగుగా చేయును, నా దీపమును వెలిగించువాడు, నా చీకటిని వెలుగుగా చేయును, జలరాసుల నుండి ఫలమైన నుండి బలమైన చేతితో వెలుపల చేర్చిన బలమైన దేవుడు, వెలుపల చేర్చిన బలమైన దేవుడు, యెహోవా నా బలమా, యథార్థమైన పరిపూర్ణమైన నది నీ దేవుని స్తోత్రం. హల్లెలూయా.